ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు అత్యంత ప్రమాదకర హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేస్తోంది. అయితే ఇది అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 12 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అయితే ఇవాళ మధ్యాహ్నం మహాబలిపురం, కారైక్కల్ మధ్యలో తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే తీరం దాటేటువంటి సమయంలో అత్యంత వేగంగా గాలులు వీసేటువంటి అవకాశం ఉంది. అదే రకంగానే అటు ఏపీ వ్యాప్తంగా కావచ్చు, లేదంటే తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే IMD హెచ్చరికల నేపథ్యంలోనే అటు ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతి వ్యాప్తంగా కొండపోత వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, లక్ష్మీపురం సర్కిల్ వద్ద అటు డ్రైనేజెస్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి ఇది పూర్తిగా జలమయమయ్యాయి. వాహనాలు మొత్తం కూడా తీవ్రంగా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇది దాదాపు ఇంకా 24 గంటల పాటు ఇలాంటి వర్షపాతమే నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో అటు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అటు కింద స్థాయి అధికారులంతా కూడా అలర్ట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అదే రకంగానే ఇప్పుడు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ అనేది తీవ్రంగా కనిపిస్తోంది. కాబట్టి అటు ఉత్తర వాయు దిశగా ఈ ఒక ఫెంగల్ తుఫాన్ అనేది పయనిస్తోంది. అంటే పుడుచ్చేరికి 180 కిలోమీటర్లు, చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైంది. అయితే గడిచినటువంటి 6 గంటల్లో గంటకి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. దీని ప్రభావంతో అటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశము, అన్నమయ్య, అదే రకంగానే చిత్తూరు జిల్లాలో ఈ ఒక తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదులు గాలు వీస్తున్నాయి. దాంతోపాటు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అదే అక్కడ కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది తమిళనాడులో తీరం దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం ఏపీ తీర ప్రాంతాల్లో కావచ్చు, అంటే కర్ణాటక వైపు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్రస్తుతం వాయుగుండంగా మహాబలిపురం కారైక్కల్ మధ్య ఉన్నప్పటికీ అది ఇవాళ మధ్యాహ్నంకి ఎటువైపు పయనిస్తుందో మనకి అర్థం కానటువంటి పరిస్థితి, అది IMD కూడా ఒక క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దాని పైన ఎటువైపు వెళ్తుందో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి, ఎందుకంటే దాని దిశ మార్చుకుంటే అటు కర్ణాటక, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కొంత ఏపీకి ఉపశమనం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. బట్ అది ఇది దక్షిణ కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రము ఏపీలో రాబోయేటువంటి 2 రోజుల పాటు తీవ్రంగా కొండపోత వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోందని చెప్పి కూడా ఇప్పటికే IMD హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక చెన్నై నగరం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. అటు ఫ్లైఓవర్ల పైన వాహనాలు గతంలో నిలిపినటువంటి దృశ్యాలు మనం చూసాం. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ కూడా ఇప్పటికే బారికేట్లు అయితే వేశారు, ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి అలలు ఎగసి పడుతున్నాయి. దాంతోపాటు కూడా మత్స్యకారులు అక్కడ ఉన్నటువంటి వారిని వెంటనే వెనక్కి రావాలని చెప్పి ఇప్పటికే పలు సూచనలు అయితే ఇచ్చారు. అయితే ఈ నెల్లూరు, అదే రకంగానే తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే కొంతమంది వేటకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి NDRF, SDRF బృందాలు కూడా కొంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే ప్రత్యేకించి చెన్నై, అదే రకంగానే ఆ ఒక్క పక్కన ఉన్నటువంటి మహాబలిపురము, కాంచీపురము, ఇలా వేలూరు జిల్లాలకు సంబంధించి అత్యధిక వర్షపాతం ఉదయం నుంచి కూడా నమోదవుతోంది. దాంతోపాటు కూడా ఇవాళ మధ్యాహ్నానికి ఇది తీరం దాటేటువంటి సమయంలో ఈ ఒక ఈదులు గాలులు దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
అయితే అటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రకాశము, అదే రకంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే రకంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఆ ఒక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ రెయిన్స్ కురుస్తున్నాయి కాబట్టి ఒకవేళ అక్కడ నీరు చేరితే ఆ ఒక్క ప్రాంతాలకి వరద నీరు వస్తుంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇప్పుడే స్థానిక అధికారులు వాళ్ళకి ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. దాంతోపాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. దాంతోపాటు కూడా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా నిల్చోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ భక్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఘాట్ రోడ్లకు సంబంధించి కొండచర్యలు విరిగేట్ పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కింద నుంచి వెళ్ళేటువంటి వాహనాలను కూడా పూర్తిగా అలర్ట్ చేస్తుంది. ఇక్కడ 2-వీలర్స్ని కూడా ఆపేయాలనేటువంటి ఒక నిర్ణయానికి టీటీడీ ఆలోచిస్తోందని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే దాదాపు ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో ఇది మరింత తీవ్రంగా బలపడేటువంటి అవకాశం కనిపిస్తోందని చెప్పి IMD హెచ్చరికల నేపథ్యంలోనే మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా అటు భక్తులకు కూడా టీటీడీ సూచిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మాత్రం కొంత ఆ ఒక పర్యటన కావచ్చు, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి షెడ్యూల్స్ని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పర్యాటక కేంద్రాలకు వెళ్ళేటువంటి వారిని కూడా కొంత అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం IMD చేస్తోంది. 2 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుపోతోంది. అదే రకంగానే పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి కూడా ఇప్పటికే సమాచలన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఒక్క తుఫాన్ ఏదైతే ఉందో ఫెంగల్ తుఫాన్కి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం చెన్నైకి 190, అదే రకంగానే పాండిచ్చేరికి 180 కిలోమీటర్లో కేంద్రీకృతమైంది. కాబట్టి అది దగ్గర పడుతున్నటువంటి సమయంలోనే అత్యధికంగా వర్షం పడుతోంది. దాంతోపాటు కూడా ఇది దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. కాబట్టి ఒకవేళ చెన్నైకి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అది దాని దిశ మార్చుకుంటే అది కర్ణాటక వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే రకంగానే ఒకవేళ దాని దిశ మార్చుకొని ఇటు దక్షిణ కోస్తా మీదకి వస్తే మాత్రం ఏపీలో అత్యంత భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోందని చెప్పి కూడా అటు IMD హెచ్చరికల నేపథ్యంలోనే ప్రజలు అత్యధికంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ తీవ్రమైనటువంటి వార్న్ చేస్తోందని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు.